హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ ఈవెన్ నా పేరు శ్రీఎస్ రావు ఏపీ రాజకీయాలను తెలంగాణ రాజకీయాలను వేర్వేరుగా చూడలేనటువంటి పరిస్థితి ఇవ్వాలికి కూడా ఉంది రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకు పరస్పరమైనటువంటి అనుబంధం అలాగే పరస్పరం అవగాహన ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి దాంట్లో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిని ఎంపీ కేశినేని నాని కలవడం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా కూడా మారింది అంతేకాదు విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసిన నానికి అసలు రేవంత్ రెడ్డితోటి పని ఏంటి పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కలవడం వాళ్ళిద్దరూ భేటీ కావడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది పైగా ఇద్దరు కూడా పొలిటీషియన్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొలిటీషియన్ కేసిన నాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటీషియన్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఎందుకు కలిశారు వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పొత్తు లేదు రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే పొత్తు ఉంది ఆ తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య ఏమాత్రం రాజకీయపరమైనటువంటి సయోధ్య లేదు అయినప్పటికీ కూడా కేసీ నాని అలాగే పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అని అంటే ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ నాయకులు కలిశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి అంశాలే చర్చకు వచ్చి ఉంటాయని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది అయితే ఎట్ ద సేమ్ టైం ఏ సందర్భంలో కలిశారు వాళ్ళిద్దరూ ఎందుకు కలిశారనేటువంటి ప్రశ్న కనుక వేసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక ఏక్నాథ్ షిండే రాబోతు ఉన్నారు ఏక్నాథ్ షిండేని ప్రతిష్ఠించబోతు ఉన్నారు బీజేపీ అనేటువంటి సంచలనమైనటువంటి కామెంట్ చేశారు కేసినేని నాని ఆ ఏక్నాథ్ షిండే ఎవరో కాదు ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి రమేష్ మాజీ రాజ్యసభ సభ్యుడు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అలాగే కమ్యూనిస్టులకు తెలుగుదేశం పార్టీకి మధ్య పొత్తు కుదర్చడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ లీడరు వాస్తవంగా ఆయన వృత్తిపరంగా ఒక కాంట్రాక్టరు ఆ తర్వాత పొలిటీషియన్గా మారి తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేస్తూ వచ్చారు వెనుక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రెండోసారి రాజ్యసభను కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది రెండుసార్లు రాజ్యసభ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అనుభవించారు ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో రాజ్యసభ వేదికగా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడంలో కూడా రమేష్ కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు అదే రమేష్ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఒక ఏక్నాథ్ షిండేలాగా కనిపించబోతున్నారు ఏపీ తెర మీద అనేటువంటి ఒక సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ను కెసి నేనే నాని చేశారు ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు శక్తి యుక్తి లేదు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనేటువంటి కామెంట్ చేయడంతో పాటు కేవలం యాభై నుంచి అరవై స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో అదే జరిగితే గనక బీజేపీ ఏక్నా షిండే మాదిరిగా రమేష్ను ప్రయోగిస్తుంది అనేది ఆయన యొక్క ఆలోచన ఆ విధమైనటువంటి జోష్యం కూడా చెప్పారు ప్రస్తుతం అయితే ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన కలిసి నడుస్తూ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఏక్నాథ్ షిండే రూపంలో రమేష్ వ్యవహరిస్తాడు మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా అయ్యారో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించి అదే రకమైనటువంటి కీలక పాత్రను పోషించేదానికి ఆయన రెడీగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ ఢిల్లీలో ఇదంతా కూడా రూట్ మ్యాప్ బీజేపీ వాళ్ళు తయారు చేశారు అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నారు ఢిల్లీ పెద్దల నుంచి విన్నటువంటి మాటలను కేసినేన్ అని చెబుతూ రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏకనాథ్ షిండేను చూడబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు అదే రోజు ప్రెస్ మీట్ ఆఫ్ ది రికార్డ్ అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు సంచలనంగా మారినటువంటి క్రమంలోనే పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశాడు కేసిన అన్న అనేటువంటి ప్రశ్న వేసుకుంటే రాజకీయపరమైనటువంటి అంశాలు వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉంటాయని అంటే దాదాపుగా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉండవు అను అనుకోవచ్చు ఎందుకనంటే వాస్తవంగా కేసీ నెన్నే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో నేను ఇమ్మడలేనని గత కొంతకాలంగా కూడా చెప్తూ ఉన్నారు పైగా ఆఫ్ ది రికార్డు కూడా ఆయన ఇక రాజకీయాల నుంచి వగ రాజకీయాల్లో ఉన్నను ప్రత్యక్ష రాజకీయాల్లో చెప్తూ ఉన్నారు అయితే ఆయన వ్యాపారవేత్త బేసిక్గా ఆయన వ్యాపారవేత్త ప్లస్ ఆయన తమ్ముడు శివనాథ్ కూడా వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో అటు కేసినేనానికి అలాగే ఆయన బ్రదర్ శివనాథ్కి మధ్య కొంత విభేదాలు ఏర్పడ్డాయని చెప్పి మీడియా పరంగా వార్తలు వస్తూ ఉన్నాయి ఆ క్రమంలోనే శివనాథ్ మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అలాగే ఒక కారుకు సంబంధించి ఆయన వాడుతున్నటువంటి కారు ఎంపీ స్టిక్కర్ ఉంది అనేటువంటి కా ఒక ఫిర్యాదును కూడా చేయడంతో పోలీసులు శివనాధికారిని తెలంగాణలో తెలంగాణ పోలీసులు తనిఖీ చేయడం ఇవన్నీ కూడా గత రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాం బ్రదర్స్ మధ్య ఏర్పడినటువంటి విభేదాల కారణంగానే ఈ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి సంచలన కామెంట్లు ఆయన చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం చెప్తూ ఉంది విజయవాడ కేంద్రంగా రాజకీయాన్ని కనుక చూస్తే కేశినేని నానికి అక్కడ ఉండేటువంటి బుద్ధ వెంకర్నికి బోండా ఉమాకి మధ్య పొసగినటువంటి పరిస్థితి ఒకరేమో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వర్గంగా ఫీల్ అవుతుంటారు మరొకళ్ళే మరొకళ్ళేమో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లోకేష్ గ్రూప్గా ఫీల్ అవుతుంటారు ఈ క్రమంలో ఇటీవల జరిగినటువంటి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బద్నామైంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఎందుకు రేవంత్ రెడ్డిని కేసి నాని కలవడం జరిగింది వాస్తవం కేసినే నాని బేసికల్గా ఆయన ఒక ఇండస్ట్రీస్ ట్రావెల్స్ నడుపుతూ ఉంటారు కేసినేని ట్రావెల్స్ ఆయన ఎంపీ అయిన తర్వాత వివాదాస్పదమైనటువంటి అంశాలు జరిగినటువంటి క్రమంలో వాటిని తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ వాటిని రివర్క్ చేసేందుకు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో లేదా ఇతర రాష్ట్రాలు రివర్క్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డిని కలిసారా లేదా ఆయన బ్రదర్ శివనాథ్ హైదరాబాద్ కేంద్రంగా చేసుకునే రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్లో భాగస్వామిగా రేవంత్ రెడ్డి ఏమైనా ఉన్నారా వ్యాపారాల్లో భాగస్వామిగా రేవంత్ రెడ్డి కేసు నాయనతో కలిసి చేసినందువల్లే వీళ్ళిద్దరు కలిసారా వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాల విషయంలో లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుకునేదానికి కలిసారా లేదా పొలిటికల్ ఇష్యూస్ ఒకవేళ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కూడా తలదూర్చేటువంటి అవకాశం ఉందా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కీలకం కాబోతూ ఉన్నారా రాజకీయ పరిణామాలు రాజకీయ సమీకరణాల గురించి వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకా అలాంటి అవసరం ఉందా అవకాశం ఉందా లేదంటే కేవలం వాళ్ళు వ్యక్తిగతమైన వ్యాపారపరమైనటువంటి అంశాలని మాట్లాడుకుని ఉంటారా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్